ఏదో 3-4 రోజులుగా చూస్తున్నాను టీవీలోను పేపర్లోను అట్లా అని ఇట్లా ఊరికే గవర్నమెంట్ మీద ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకా ప్రతిపక్షానికి ఇంకో పని ఏంటుంది? వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అదే కంటిన్యూస్గా ఆ టేపు అలాగే వేస్తూనే ఉన్నారు. మేము కొన్నిసార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 15 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకు వచ్చి విద్యా వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకు విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం అండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఆశీర్వదించమని ఆయన పదే పదే చెప్తున్నారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మీరు మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు, అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్ తప్పు కాదు రాజకీయాలు, కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో ఎక్కడి నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మ అంటే ముందుకు వస్తుంటే ప్రజలు అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మాకు సభ జరిగింది పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొద్దిగా లక్షాది కొద్దిగా వచ్చారు కార్యకర్తలు ప్రధాని అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు, మొన్న 20 రోజులు జరిగింది ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవదు. అప్పుడు దయచేసి అన్నీ పట్టుకుంటుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇంకా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని నిరసించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ఆ ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి ఇంకేం కాదు, ఈ రాష్ట్రాన్ని 5 నెలల్లో చెడగొట్టింది సరిపోదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా చెడగొట్టడానికి జగన్ కన్నారు పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై చేర్చారు. ఇప్పుడే జస్ట్ అడిగిన భద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అడిగిన భద్రరావు ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు చెప్పని అంత చూడుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులో వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంకా వచ్చేసాము, చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము, అది అవసరం కాదా? అది దానికి మళ్ళీ జబ్బారెడ్డి గారు ఏం చెప్పారో ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులి స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నూనె నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి కొనసాగించిన అడుగుతారండి, అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి, చెప్పండి
చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్ ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు చూడండి. ఆయన ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి, ఆయన అన్ని మాట ఏంటి, మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటి అని అడిగారు. మీరు ఎల్సెప్ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవెన్యూ చూసిన ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నూరు శాతం మీరు ఒక్కరికి చెప్తున్నారు, ఒక్కరికి చెప్తున్నారు అది కాదు. ఇది పార్టీ మాటగా చెప్తున్నాం, ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం, పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీ పార్టీ స్టాండ్ ఆయన అనలేదు అన్ని వ్యక్తి రాకేంటి. మీరు చెప్తుంది ఏంటి, నేను మీరు పార్టీ స్టాండ్ అన్నారు కాదు అని చెప్పాను లేదా? ఆయన నాకు తెలియదు, ఆయన అనలేదు అని నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు నేను ఆ మాటలు ఎవరైతే ఇవి ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి వస్తున్నాను తాటాకు చెప్పుడుకి బెదరాలి కానీ.